అవునప్పా. రోగం కాదు, దొంగలు కాదు, జనం కాదు. అవునప్పా రెడ్డి. నేను కొత్త సాగుతా కొలిదీరిందా. అవునప్పా రెడ్డి గారు. ఇంటి నుంచి వచ్చాం కదా. అవునప్పా రెడ్డి. ఇంటి దగ్గర అవులే ఏడుదికి వాళ్ళు హనుమతి కోడాళ్ళు కోడాళ్ళు నా భార్య పట్టం తెలుసాని. అవునయ్యా రెడ్డి. జీతగాళ్ళు జీతగాళ్ళు అరవై మంది కూలి వాళ్ళు కూలి వాళ్ళు మన ఊరు మన పట్టణంలో పట్టణంలో చిన్న పెద్దలు అవునప్పా అంతా సేమగా ఉన్నారా అని అడుగుతున్నా. సేమాలు ఉంటా రెడ్డి గారు. మా రెడ్డి గారు ఇంతమంది జనాలలో ఇంతమంది సభవాళ్ళు ఇంతమంది సభల్లో ఇంతమంది పెద్దల్లో ఇంతమంది పెద్దలలో నువ్వు పడబడబడబడబడా అంటుంటే అవలే నాకు ఎలా అర్థం కావాలి. ముసిలోడు ముసిలోడే ఒకసోడు ఒకసోడే ముసిలోడు ఒకసోడు అవు ఒకసోడు ఎవరురా? నేనయ్యా. నువ్వు ఒకసోడి ముసిలోడు ఎవరు? నువ్వు ముసిలోనివే. మా తాత పారెడ్డి. మీ ఎవరు వచ్చింది రమ్మన్నా అందుకోసం మా తాత మనమయ్యా పోయా అంతే కదా ఏమయ్యా ఏమో పారెడ్డి గారు ఏమైంది రోగం కాదు, దగ్గరు కాదు, జ్వరం కాదు. అవునప్పా రెడ్డి. నేను కొత్త సాగుతో కొలు తిరగడం. అవునప్పా రెడ్డి గారు. ఇంటి దగ్గర నుంచి వచ్చావు కదా. అవునా. ఇంటి దగ్గర అవునప్పా రెడ్డి. అంతా సేమగా ఉన్నారా అని అడుగుతున్నా. అందరూ సుఖాంతంగా ఉన్నారా రెడ్డి గారు? అంతేనా రెడ్డి? అంత బాగున్నారు. అంత బాగున్నారా రెడ్డి? చాలా సంతోషం. అవునయ్యా రెడ్డి. అవును కదా. అవులే రామకృష్ణ గుంటల కింద గుంటల కింద నా ఏడుమంది కుమారుడు కుమారులు జీతగాళ్ళు అరవై ఆరు మంది కూలి వాళ్ళు కూలి వాళ్ళు సేద్యాలు సేద్యాలు వ్యవసాయము వ్యవసాయము పరిబాబులు. అవునప్పా రెడ్డి. ఎలా ఉన్నది రా? అలా జరుగుతున్నప్పా రెడ్డి గారు. Oh, my God.
రాగులరెడ్డి మీకు 7 మంది కొడుకులు పుట్టారు కదా, 7 మంది కొడుకులు 6 మంది కొడుకులు సేదం చేస్తున్నారు అప్పారెడ్డి, నీ 6 మంది కొడుకులు సేదం చేస్తాండ్రు, నీ చిన్న కొడుకు యంగలరెడ్డి, నీ చిన్న కొడుకు దెంగలరెడ్డి, నా చిన్న కుమారుడు యంగలరెడ్డి సేదం చేయకుండా చదువుకోకుండా పూకునాల బజార్ల సరసంపులు పూకునాల బజార్లయ్యా ఆడుకుంటా చెడిపోతుండ పరాగులరెడ్డి. ఏమిటా? నా చిన్న కుమారుడు, నా ఏడా కుమారుడు, కుమారుడు చెంగలరెడ్డి, చెంగలరెడ్డి సీతన రాజు పోకుండా పోకుండా బతుకుండు బంగారు అవునట్టు మా పోకనాడు పొలంలో పొలంలో రెడ్డి వారడిగా అనగా నా కుమారుడు ఇక్కడ మన పనులు చేస్తున్నాడు అంటే అవునప్పా రెడ్డి ఎంత అవసరం ఎంత దానికన్నా కరెంట్ పెట్టుకో సావు నీ అక్క పీడ పోతాడు బలిసిన కదయా కాదయ్యా నీకు 7 మంది కొడుకులు పుట్టారు 6 మంది కొడుకులు సేదం చేస్తారు చిన్న కొడుకులు సేదం చేయకుండా అట్ట అట్ట తిరుగుతారంటే నీకు భగిసనం కదా అభిమానం కదా నువ్వు వాళ్ళు పట్టిన రాగులు రెడ్డి కదా అసలు అభిమానం భరించలేక రెడ్డి కరెంట్ పెట్టుకు చచ్చిపోవాలి నాకే నా కొడుకు పట్టి తిరిగి అంటే పని చేసిందా వాళ్ళు ఉన్న పట్టణానికే పేరు ప్రఖ్యాతి అసలు రాఘవులరెడ్డి నిజమే వాళ్ళు ఉన్న పట్ట కూడా రాఘవులరెడ్డి నువ్వు రెడ్డి కాబట్టి నీ పేరు తూర్పు తిరిగిన 30 ఎకరాల భూములు ఉన్నాయి సేదాన్ని పరమడు తిరిగిన 50 ఎకరాలు ఉన్నాయి నీ తూర్పు తిరిగిన 30 ఎకరాల 5 ఎకరాలు అమ్మాయి 2,50,000 రూపాయలు లెక్క సేది తీసుకో ఎత్తుకో మీ నీ చిన్నకుడి చేతులు పెట్టు పద్దన్నే ఎలుగులు ప్రాజెక్ట్ కట్టి పెంచిపోయి ఇసుపెట్టి ఆకులు నేర్పించి బాగుపడతాను సినిమాలు షికారుడు కాదు ఏది ఏమైనా సరే రైతనగా కాడిద్దరు కాళ్ళు కట్టుకుని పోయి పోయి ముందుగారు చేప పట్టుకుని పోయి సేద్యం చేస్తే రెట్టంట నీళ్ళల్లో అవును మా అన్న అట్టారు తెల్లారుదని లేచి కడదలు కాడ కట్టుకుని మడక ప్రజల పట్టుకొని సేదం చేస్తే వాడినేమంటారు మా అన్నలు తెలిసిన వీడు బేకార నా కొడుకు వీడు ముండ నా కొడుకు వీడు పరంపోకు వీడు లోపల మా ఇళ్ళయా మా ఇళ్ళు అట్ట అంటారు పారెడ్డి మా ఇళ్ళు అట్టగా ఏది ఏమైనా సరే సరే మంచి కోటి కావాలంటే సేదమే చేయాలి చేయాలి అవు అయితే ఇంకో పని చెప్తాంలే నీ కొడుకు బాగుపడాలంటే ఇష్టం ఆడే పని వద్దు ఇంకో పని చెప్తాంలే ఏమన్నా సేతు పని నేర్పించా సేతు పనియా సేతు పని ఏంద్రా సేతు పని చేయాలి నువ్వు సేతు పని అంటే మనకు తెలియదు బుద్ధి అన్నాడా 7 మంది కొడుకులు పుట్టించుకున్నావు 6 మంది కొడలు వచ్చిన సేతు పని చేయలేదు అమ్మ నువ్వు సేతు పని ఎవడన్నా నెలకు ఒకసారి చేసి నల్లా సేతు పని డ్రైవింగ్ పని గాని కార్పెంటర్ పని గాని ఎలక్ట్రీషియన్ పని గాని చెప్పండి సేతు పని అయ్యా రెడ్డి అలాంటి మాకు అవసరం లేదు సేతువే చేయాలి రైతే రాజన్నారు కదా రెడ్డి సేతువే చేయాలి అవునప్పా రెడ్డి ఓటి విద్యలైనా కొండరెక్కిందే అవునప్పా రెడ్డి మరి సేదం చేయాలంటే తిరగరాని దేశాలు తిరుక్కుని తూర్పు పడమర ఉత్తర దక్షిణం ఈ 4 దేశాలలో ఏదో దేశంలో సరేనా కానీ డబ్బుకు మించిన కోడలు ఇచ్చి నీ కొడుకు పట్టించినా కూడా ఈ 6 మంది కొడుకులతో పాటు చిన్న కొడుకు సేద్యం చేస్తాడు బాగుపడతాడు అప్పారు రెడ్డి అయ్యా మీ ఆలోచన అంటే అవును కదా అవునప్పారెడ్డి కోడలు పట్టుకొచ్చి వచ్చి నా కుమారుడు తప్పు చెప్పినా అవునప్పారెడ్డి దాని సక్రమంగా చేస్తాడు అవునయ్య రెడ్డి అవురా తెరివి తెరివి అవునయ్య రెడ్డి
పత్తి వచ్చాము రకం తీసుకొని మోటార్ కట్టుకొని అవునాయండి తొందరగా వచ్చామంటే వచ్చినారంటే మనం చేసాడు తిరిగి తెలుసుకొని నా మాలి కోటలు పట్టేస్తాం రా అవునాయారెడ్డి పోయినామని వెళ్ళేస్తారండి అవునా అత్తంటే తప్పుడు కొయ్యా మామంటే మాత్రము కొయ్యా అత్తంటే తప్పుడు కొయ్యా మామంటే మాత్రము కొయ్యా మొగడంటే మాత్రము కొయ్యా అల్లు కానీ మొగడే వీరమ్మ ఓయమ్మ అల్లు కానీ మొగడే వీరమ్మ నువ్వేం చేస్తున్నావు లోపలమ్మా బాత్రూమ్ లో స్నానమా ఏమమ్మా 10:30-11 గంటలు రాత్రిలో స్నానం తల్లి అవును మీరు రిటైర్ కదా అందరి దగ్గర చేపించుకొని పనులేమ్మా ఈ టైం అయింది ఒక్క మొత్తాన్ని నీ బాత్రూమ్ లో స్నానం చేస్తానవి అక్కడ ఎవరైనా ఉండాలా లేకంటే పైరుతో ఏమన్నా వద్దునక్క ఓమ్మా ఇప్పుడు ఎక్కడికి పోమ్మంటానమ్మా అవులే గౌరీ అవులేమ్మా సరేలేమ్మా అవురా ఎక్కువమ్మా పండే పోమ్మా ఏమైందమ్మా ఏమ్మా కొంపల సంసారంతో బయట చచ్చిపోతున్నా తల్లి నొప్పియా వరగలు కూడా పెద్ద పెద్ద నొప్పి వచ్చినా కదమ్మా ఓమ్మా ఇప్పుడు నొప్పి ఆసరితుంది నొప్పిమ్మా